హృదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజులాడండి. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు ఎంతగానో మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నారు కదండి. అనేకమైన విషయాలు తెలియచేస్తున్నారు, అనేకమైన విషయాల్లో కృప చూపిస్తున్నారు. మన జీవితాలను దేవుని మాటల ద్వారా మార్చుకుంటున్నాం. చూడండి, మనుషుల వల్ల ఏది కాదండి. మనుషుల వల్ల మనం మార్చబడలేము. దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా మన బ్రతుకులు మార్చబడతాయి. ఎందుకంటే మనుషులు మనల్ని కృంగదీసేవారు, మనల్ని పడవేసేవారే, ఎప్పుడు మన గురించి చెడ్డగా ఆలోచించేవారే. కానీ దేవుడు మాత్రము మనము మన కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి నిత్యము ఆలోచించే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో కూడా మనమందరం కలిసి ప్రభు మాటలను ధ్యానిస్తూ ఆయన మాటల ప్రకారం బ్రతుకుదామా? ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 15:5 ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. ఈ ప్రత్యేకింపబడిన మాటలు మనందరి జీవితాలు నెరవేర్చబడును గాక. చాలా చక్కగా ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు కదండి. మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటారు ఖచ్చితంగా. అప్పుడు ఎవరైతే మరి దేవునితో సహవాసం చేస్తూ చక్కగా దేవునితో మరి ముందుకు వెళ్తూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోతూ దేవుడు మాటలకి లోబడుతూ ఉంటారో వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అట్టి వారంట ఫలిస్తారు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, చాలామంది ఇలా ఉన్నారంటే మరి దేవుణ్ణి ఆశ్రయించని వారిగా ఉంటున్నారు, అవునా కాదంటారా? చూడండి, ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించే వ్యక్తులంగా మనం ఉండాలి అండి. దేవుని మాటలకు లోబడే వ్యక్తులంగా ఉండాలి. దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తారు. ఆమెన్. దేవునితో కనెక్షన్ లేకుండా, దేవునితో మనం మాట్లాడకుండా, దేవుని సహాయం కోరకుండా, లేకపోతే మనం ప్రార్థన చేయకుండా, విశ్వాసము లేకుండా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అంటారా? ఎన్నటికీ జరగవు కదండి. అందుకే నేను చూడండి, మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన యందు నిలిచి గొప్ప కార్యాలు మన ఎడల జరిగించి మనల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచుతారు. మనము ఫలించే వారిగా ఉంటాము. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చూడండి, చిన్న బిడ్డలు నడుస్తున్న సమయంలో, లేకపోతే మరి వారు చిన్నగా మరి పాకడం ప్రారంభించినప్పుడు తల్లి సహాయాన్ని కోరుతూ ఉంటారు, అవునా కాదా? తల్లి ప్రతి విషయంలో చిన్న బిడ్డల విషయంలో ప్రాముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు, అవునంటారా? ఖచ్చితమండి. చూడండి, బిడ్డ తల్లితో ఎలా కనెక్ట్గా మరి చాలా కనెక్ట్ అయి ఉంటుంది కదా. మంచి కనెక్షన్ మెయింటైన్ చేస్తూ మంచిగా ప్రతి విషయంలో తల్లి బిడ్డతో ఉంటూ, బిడ్డ తల్లితో ఉంటూ ఎంతో ప్రేమానురాగాలు పంచుకుంటూ ఉంటారు కదండి. అప్పుడు చూడండి, తల్లితో ఉన్న బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? చక్కగా ఎప్పుడు నవ్వుతూ, ఎప్పుడు కూడా వారి అవసరతలు అన్నీ కూడా తీర్చబడ్డ తర్వాత చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అందుకనే చూడండి, వాళ్ళు దినదినము అభివృద్ధిలోనికి నడిపించబడతారు, అవునా కాదా? వారిని చూసి ఎంత సంతోషపడుతుంది తల్లి. అలాగే మనము కూడా దేవునితో మాట్లాడుతూ, దేవునిలో ఆనందిస్తూ, దేవునితో మన జీవితాల్లో మరి ప్రారంభించినప్పుడు, మన జీవితాల్లో దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఫలించే వారిగా చేస్తారు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవునితో సహవాసం లేకుండా జీవిస్తూ లోకముతో సహవాసం చేసి నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి. మంచి మార్గాలు వదిలిపెట్టి చెడ్డ మార్గాలు పట్టుకొని జీవితాల్లో నష్టము చూస్తూ ఎంతోమంది మరి జీవితాల్లో మొత్తము కోల్పోయిన వారు ఉన్నారు. అలాంటి వారుగా మనం ఉండకూడదండి. లోకంలో ఉన్న వారిగా ఉండద్దు. మనము ఒక ప్రత్యేకింపబడిన వారము. మనము ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి, యేసయ్యతో ఉండాలి. అప్పుడు మన జీవితాలు మార్చబడతాయండి. దేవునితో ఉంటే మనకి ఏది కావాలో, ఏ అవసరత కావాలో, ఏ విషయంలో మనం బాధపడుతున్నామో, ఏ విషయంలో మనము మరి ఇంకను మరి
ఎక్కువగా ఆలోచిస్తున్నామో అవన్నీ దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి పట్ల గొప్ప కృపను చూపిస్తారు. ఫలభరితమైన జీవితం మనతో ఉంటుంది. ఇక నుంచి ప్రార్థన చేయలేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి దూరంగా ఉంటూ అన్నీ నష్టపోయి ఉన్నారా, అయితే దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వస్తే, దేవుని యందు నిలిస్తే, దేవుడు మన యందు నిలిచి గొప్ప ఫలభరితమైన జీవితం ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. మనం సంతోషకరంగా ఉండాలంటే, మన దుఃఖము నాట్యముగా మార్చబడాలంటే, మన నిందలు, అవమానాలు, మరి ఇంకా భయంకరమైన పరిస్థితులు, శ్రమలు అన్నీ కూడా కొట్టివేయబడాలంటే, తుడిచివేయబడాలంటే మనము దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆమే. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో శ్రేష్ఠకరమైన మాటల ద్వారా మరొకసారి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ యందు నిలిచే వారిగా ప్రభా, మీతో చక్కని రీతిలో ప్రభా ఎదుగొండి, అయా ఎదుగొండి, ప్రతి విషయంలో ప్రభా మీతో సహవాసంలో ముందుకు సాగిపోయే వారికి మీ ముందు గాక. ప్రతి బలహీనతను తొలగించిన ఈ లోకము వైపు కాదయ్యా, మీ వైపు చూసే వారిగా ఉంటే సహాయం దయచేయండి, బ్లెస్ చేయండి, ప్రతి ఆటంకాల నుంచి విడుదల చేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో వాగ్దానం ధ్యానిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ ప్రత్యేకింపబడిన మాటలు నెరవేర్చబడను గాక. బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. చేసిన ప్రయత్నాల్లో పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా విడుదల చేస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.